Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉగాది ఎందుకు అంత ప్రత్యేకం? ఈ ఆచారాలను ఎందుకు పాటించాలంటే, మనకు ఎన్నో పండుగలు ఉన్నా ఉగాది పండుగ మాత్రం తెలుగు ప్రజలకు చాలా ప్రత్యేకం. ముఖ్యంగా కొత్త ఏడాది అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే తాపత్రయం అందరిలో ఉంటుంది. అంతేకాదు ఆ రోజు ఎలా ఉంటే ఆ ఏడాది అంతా అలానే ఉంటుందని చాలామంది నమ్ముతారు. అయితే ఉగాది రోజు ఈ ఆచారాలు ఎందుకు పాటిస్తారో తెలుసా? ఈ ఏడాది శుభకృతు నామ సంవత్సరంలోకి మనమందరం అడుగు పెట్టబోతున్నాం. అసలు ఉగాది పండుగ ఎలా జరుపుకుంటామంటే, పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు అనంతమైన విశ్వాన్ని ఉగాది రోజునే అంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజునే సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు నుంచే ఈ లోకం ప్రారంభమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. వేదాలను హరించిన సోమకుడిని శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి అతడిని సంహరిస్తాడు. అంతేకాదు వేదాలను ఆ బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఈ సందర్భంగా కూడా ఉగాది పండుగను జరుపుకుంటున్నామని పురాణాల్లో ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా చైత్రమాసంలో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఉగాది అంటే ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ఏడాది 2022 ఏప్రిల్ 2వ తేదీన శనివారం రోజున ఈ పండుగ వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమ రాశి చక్రాల జాతకాలు గ్రహాల స్థితిని అంచనా వేస్తారు. తమ జాతకంలో ఏమైనా దోషాలుంటే వాటి శాంతి కోసం కొన్ని పరిహారాలు పాటించడం, నివారణలు పాటించడం వంటివి చేస్తారు. మరో 2 రోజుల్లో ప్లవనామ సంవత్సరానికి ముగింపు పలికి శుభకృతు నామ సంవత్సరానికి స్వాగతం పలుకునున్నాం. ఈ పవిత్రమైన రోజు నుండే భూలోకం ప్రారంభమైందని శాస్త్రాలలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. శుభకృత ఏడాదిలో ధనస్సు రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే కొత్త జీవితానికి నాంది. చైత్రమాసంలో శుక్లపక్షం రోజున పాడ్యమి రోజున వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున కొత్త జీవితానికి నాందిగా భావిస్తూ వేడుకలు జరుపుకుంటారు. ఉగాదిని జరుపుకోవడం సాంప్రదాయంగా వచ్చింది. ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ ఆయుష్ అనే అర్థాలు వస్తాయి. అలాగే యుగం అంటే ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయణ ద్వయ సంయుతాన్ని యుగం అంటారు. ఈ యుగానికి ఆది యుగాదిగా మారిందని, ఉగాది శబ్దానికి ప్రతిరూపంగానే ఈ ఉగాది వచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉగాది పండుగ రోజు నుంచే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. తోరణాలు కట్టడం వల్ల ఉగాది పండుగ రోజున గుమ్మానికి కట్టే తోరణాల వల్ల క్రిములు ఇంటిలోకి రాకుండా అడ్డుకుంటాయట. ఇవి శ్రీరామనవమి వరకు పరిశుభ్రంగా ఉండడం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. ఇక షడ్రుచులతోనూ లాభాలు ఉన్నాయి. బెల్లం తీయదనానికి, సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. వేప పువ్వు చేదుతనానికి అంటే బాధలు, దుఃఖాన్ని గుర్తు చేస్తుంది. పులుపు వంటి రుచులు మనం ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. ఉప్పు మన జీవితంలో జరిగే ఉత్సాహం, రుచికి సంకేతంగా భావిస్తారు. పచ్చి మామిడి ముక్కలు వగరు అంటే కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది. కారం అంటే మనం సహనం కోల్పోయే లేదా కోపం పడే పరిస్థితులను సూచిస్తుంది. 9 రోజుల పాటు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కొందరు శ్రీరాముడిని, సీతాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నవమి రోజుల్లో అంటే 9 రోజుల పాటు ఇళ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారు.